ఈనాటి కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి వేదాంతం రామకృష్ణ గారిని వారిని సాగరంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తా ఉన్నాము. గట్టిగా చెప్పాలనుకుంటాము. తిరగగానే ముఖ్య వక్తగా రావడం జరిగింది. వారికి మా యొక్క మహిళా కొనడం బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అందరు కూర్చోండమ్మా. సంస్కృతి అనేది ఎలా కాపాడబడుతుందంటే ఎక్కాల పుస్తకంలో ఎక్కాలుంటే రావు, మనం నేర్చుకుంటే వస్తుంది. మనం నేర్చుకున్న తర్వాత ఎక్కాల పుస్తకం ఎన్నిసార్లు తగలబెట్టినా పర్లేదు, ఎందుకంటే మనం నేర్చుకున్నాం కాబట్టి. అదేవిధంగా మీరు అక్కడ నేర్పించవచ్చు. చాలా మంచి ఆలోచన. ఈ రాక్ హిల్స్ కాల్ అంటారు దీన్ని, టీచర్స్ కాలనీ మంచి పేరు పెట్టారు. రాక్ హిల్స్ కాలనీ అంటే కొండలు గుట్టల కాలనీ కదా, అలా కాకుండా టీచర్స్ కాలనీ అని పేరు పెట్టారు. టీచర్స్ కాలనీకి టీచర్స్ డే రోజున రావడం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ మనం మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి సహచర్యము సహకారము అంటే ఫోటోగ్రాఫీ కావచ్చు, వీడియోగ్రాఫీ కానీ కావచ్చు, దానికి అడగగానే మనకు సహకరించినటువంటి భువనగిరి దేవేంద్ర నగర్ నగరికి గట్టిగా చెప్పకూడదు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మనస్ఫూర్తిగా. వారు ముందు ముందు అనేక ఉన్నత పదవులు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా యొక్క మహిళా బలం బృందం తరఫున కోరుకుంటా ఉన్నాము. Thank you.
40 రోజుల నుండి రాకేష్ టీచర్స్ కాలనీలో 60 మంది మహిళలతోటి ఉచిత కొలాట శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు నిన్నటి వరకు కూడా ఎంతో ఘనంగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు దాతల సహకారంతో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి కాలనీలోని ఉన్నటువంటి స్థానిక ప్రతినిధులు కావచ్చు, ఇక్కడ కాలనీ వాసులు కూడా అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్షం వచ్చినప్పటికీ కూడా కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మా యొక్క మహిళా శ్రీరామ మహిళా కోలాట బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మన ఛానల్ కేతిరెడ్డి బ్లాగ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరూ కామెంట్ రూపంలో కూడా ప్రతి ఒక్కరికి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు అందరికీ అనుకూలమైనటువంటి అందరికీ అవసరం వచ్చేటువంటి అందరికి ఉపయోగపడేటువంటి ఆరోగ్యపరంగా కావచ్చు, కుండల పరంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు ఎన్నో విషయాలు మీ అందరికీ తెలియజేసినటువంటి కేతిరెడ్డి బ్లాగ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. Thank you.